విజయనగరం జిల్లా ఏపీ మారిటోరియం చైర్మన్ గా కాయల వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా అని దీని అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి నుంచి ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న పోర్టులు అన్నిటిని అభివృద్ధి చేస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. అధికారుల నాయకుల సహకారంతో నా వంతు కృషి చేస్తున్నానన్నారు. వారందరికీ కూడా మనం మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఈ రోజుకి ప్రపంచంలో అత్యంత చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉంది అంటే అది సీ ట్రాన్స్పోర్ట్ మాత్రమే. దానికి కూడా ఆయన అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాకుండా తీర ప్రాంతాన్ని ఆనుకుని దాదాపుగా అత్యంత వెనుకబడిన మత్స్యకార సోదరులు ఎంతోమంది ఉన్నారు. కొత్త జెట్టీలు నిర్మించడం ద్వారా వాళ్ళ జీవితాన్ని బాగుపరచాలనే కృతనిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి వారు ఉన్నారు. ఇన్ని కారణాలతో నన్ను నియమించడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ బాధ్యత నాకు అప్పచెప్పారో ఆయన మనసులో ఉన్న భావాన్ని మేము గ్రహించి ఆయన సూచనల మేరకు ఆయన సలహాల మేరకు ఈ మారిటైమ్ బోర్డును ముందుకు తీసుకెళ్తాం. అతి తొందరగానే ఏదైతే మాకు ముఖ్యమంత్రి వర్యులు టార్గెట్గా పెడతారో ఆ టార్గెట్ లోపలనే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.